సెంట్రల్ పార్క్ న్యూయార్క్ సిటీలో థార్ ఇంకా హల్క్ ఒక క్రాష్ అయిన ఎయిర్ షిప్ లోకి వెళ్ళి బయటకు వస్తారు. అప్పుడే అక్కడికి అమాడియా సిస్టర్ అయిన మ్యాడియా వస్తుంది అక్కడికి. అప్పుడు తను ఇలా అంటుంది, అరే నువ్వు ఎక్కడికి వెళ్ళినావు రా, నేను ఎంత కంగారు పడ్డా నీకు తెలుసా, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావనని. అప్పుడు థార్ ఇలా అంటాడు, హే మీ తమ్ముడిని అలా తిట్టకు, మీ తమ్ముడు ఒక రాక్షసుని ఓడించాడు, అలానే మీ తమ్ముడు ఒక ప్లానెట్ మొత్తాన్ని కాపాడాడు, అంతేకాకుండా మీ తమ్ముడు ఒక ప్లానెట్ మొత్తాన్ని సివిలైజేషన్ చేశాడు. ఏ హల్క్ నువ్వు జాతకుండు, నేను బీర్ కోసం బార్కి వెళ్తున్నా. అలా చెప్పి థార్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మ్యాడీ ఇట్లా అంటుంది, నీలో ఉన్న మాన్స్టర్ నువ్వు ఆపుతాను, నీలో ఉన్న మాన్స్టర్ తో నువ్వు ఫైట్ చేస్తున్నా అని చెప్పి ఒక ఎక్స్పెరిమెంట్ చేయనికే స్పేస్ కి వెళ్ళావు, అక్కడ నుంచి వెళ్ళిపోయి ఇప్పుడేమో ఈ వారియర్ డ్రెస్ వేసుకుని వచ్చావు, ఏంటి నువ్వు అసలు, అసలు అంతా బాగానే ఉందా. నెక్స్ట్ సీన్ లో వరల్డ్ బ్రేకర్ తన రూమ్ కి వెళ్తాడు. అప్పుడు మ్యాడీతో ఇలా అంటాడు, హా హా అంతా బాగానే ఉంది అక్క, నేను ఎప్పుడైతే సకార్ ప్లానెట్ కి వెళ్ళానో అప్పుడు నేను ఒక రియలైజ్ అయ్యాను, నేను నాలో ఉన్న పవర్స్ని తప్పుగా యూజ్ చేస్తున్నా. నీకు తెలుసు కదా, నాలో ఉన్న డార్క్ సైడ్ని నేను ఎన్నో రోజుల నుంచి ఆపాలని ట్రై చేస్తున్నా, కానీ దానికి అర్థం నాలో ఉన్న పవర్స్ని నేను ఆపాలని కాదు. అప్పుడు మ్యారీ అంటుంది, మొత్తానికి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు. అప్పుడు వాల్ బ్రేకర్ ఎలా అంటాడు, నేను చాలా స్మార్ట్ని, కానీ ఎప్పుడైతే నేను హల్క్ లాగా మారుతానో అప్పుడు నేను నా తెలివిని యూజ్ చేయలేకపోతున్నా, నువ్వు ఈ విషయం చాలాసార్లు చెప్పినావు, హల్క్ లాగా మారినాక నేను కోపంగా ఉన్నట్టు చెప్తున్నావు, నిజం చెప్పాలంటే నేను నా బ్రెయిన్తో మాట్లాడుతున్నా, ఆ టైంలో నేను ఎంతో కోపంగా ఉన్నప్పుడు నేను ఆలోచిస్తున్నా, కానీ ఇప్పటి నుంచి నేను అలా చేయను, నేను నా బ్రెయిన్ చాలా మంచిగా యూజ్ చేస్తాను, నా ఇంటెలిజెన్స్ నేను బాగా యూజ్ చేస్తాను. అప్పుడు మ్యాడీ అంటుంది, మరి నీకు ఇదంతా ఎలా తెలిసింది. అప్పుడు వాల్ బ్రేకర్ ఎలా అంటాడు, హే నేను యూనివర్స్ మొత్తం ట్రావెల్ చేశాను, నన్ను నమ్ముకున్న ఏలియన్స్ అందరినీ కాపాడాను, వాల్ లాట్ పెట్టిన 5 లెవెల్స్ని నేను గెలిచాను, సింపుల్గా చెప్పాలంటే ఒక ఆర్మీని మొత్తం నాశనం చేశాను. అప్పుడు మ్యాడీ అంటుంది, అవును నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు, నువ్వు ఇంకా హ్యూమన్ ఫామ్కి రాకుండా హల్క్ ఫామ్లోనే ఉన్నావు, నువ్వు హ్యూమన్ ఫామ్లోకి వచ్చేసి ఒక ప్లేట్ నిండా లూడుస్ తినేసి పనుకో. అప్పుడు వాల్ బ్రేకర్ అంటాడు, లేదు లేదు ఈ హల్క్ ఫామ్లో ఉంటేనే నాకు మజాగా ఉంది. అప్పుడు మ్యాడీ అంటుంది, నువ్వు చెప్పే ఇట్లా బాగానే ఉంది, పోయి నిద్రపో. అప్పుడు వాల్ బ్రేకర్ తన రూమ్కి వెళ్ళి నిద్రపోతాడు. అప్పుడు వాల్ బ్రేకర్కి ఒక మాట వినబడుతుంది, లేదు వదిలేను నన్ను బయటికి తీసుకురండి. ఇప్పుడు మనం చూస్తున్నాం అమాడియస్ని డిక్కీలో బంధించాడు హల్క్. వాల్ బ్రేకర్ అమాడియస్ లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాడు. స్టేటెన్ ఐలాండ్, 12 అవర్స్ లేటర్. ఇప్పుడు మనం చూస్తున్నాం మైల్స్ మొరాలెస్ కొంతమందిని కాపాడుతున్నాడు, అక్కడ ఉన్న బ్రిడ్జ్ అనేది కూలిపోతుంది. అప్పుడు మన వాల్ బ్రేకర్ అక్కడికి వస్తాడు. అప్పుడు మైల్స్ మొరాలెస్ ఇలా అంటాడు, వద్దు 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 అమాడియస్ ఇక్కడ కూలిపోయేటట్టుంది, అయినా కానీ హల్క్ అక్కడికి వచ్చి దుంకుతాడు. అప్పుడు మైల్స్ మొరాలెస్ అంటాడు, నువ్వు కూల్చేటట్టున్నావు. అప్పుడు హల్క్ అంటాడు, ఒకసారి నువ్వు చూడు. అక్కడున్న వర్కర్స్ ఎలా అంటారు, ఓ ఇతను మనం కాపాడుతున్నాడు, ఏవైతే కూలిపోతున్నాయో వాటిని మాత్రమే ఇతను కిందకు నొక్కేశాడు. అప్పుడు మనం చూస్తున్నాం అక్కడున్న వర్కర్స్ అందరూ హ్యాపీగా బయటకు వస్తారు, హల్క్ జై జై అని అంటారు. ఆ టైంలోనే హల్క్కి ఒక కాల్ వస్తుంది, ప్రిజన్ శాటిలైట్. ఫాల్కన్ అక్కడ నుంచి పారిపోతాడు, అక్కడికి వెళ్ళి పారిపోతూ ఉన్న పోలీసు అందరినీ కొట్టుకుంటూ వెళ్తాడు. ఆ టైంలో ఫాల్కన్ ఒక ఎయిర్ షిప్ మీద దుంకుతాడు, అందులో ఉన్న సోల్జర్ని పట్టుకొని ఇలా అంటాడు, నీ వల్ల నేను ఇక్కడ ఇరికిపోయాను. అప్పుడు ఆ సోల్జర్ అంటాడు, నన్ను క్షమించు నన్ను వదిలేవి. అప్పుడు ఫాల్కన్ అంటాడు, సరే నేను వదిలేస్తున్నా అని స్పేస్లోకి వదిలేస్తాడు. అప్పుడు ఫాల్కన్ అక్కడ ఉన్న ఎయిర్ షిప్ని పట్టుకొని అక్కడ నుంచి పారిపోతాడు. అక్కడ నుండి పారిపోతూ ఒక మెసేజ్ గిట్లా పంపుతాడు హల్క్కి. ఆ మెసేజ్లో ఏమంటాడంటే, ఏ హల్క్ ఈరోజు నువ్వు నా చేతులు చనిపోతావు, లాస్ట్ టైం నువ్వు నన్ను ఓడించి ఒక ప్లేట్ నిండా లూడిస్ తింటావు, కానీ ఈసారి నేను నిన్ను ఓడించి నీ వాళ్ళని అందరినీ తినేస్తాను, ఎంత దమ్ముంటే నన్నే ఎదురుస్తావు, నీకు అర్థమవుతుందా హల్క్, నేను నీకోసం వస్తున్నా, వెయిట్ చెయ్యి పారిపోకు. పంపిస్తాడు ఎర్త్కి హెడ్ ఆఫ్ అట్లాస్ ఫౌండేషన్ జెమీ. ఆ మెసేజ్ని రిసీవ్ చేసుకుంటాడు. జెమీ హల్క్కి కాంటాక్ట్ అయ్యి ఇలా అంటాడు, అతను చెప్పిందంతా హల్క్కి చెప్తాడు. హల్క్ ఎగురుకుంటా న్యూ జెర్సీ హన్సన్ రివర్ దగ్గరికి వెళ్తాడు. మిస్ మారాల్ గిట్లా ఆ మెసేజ్ని తీసుకుంటుంది. అప్పుడు మిస్ మారాల్ గిట్లా హల్క్తో కాంటాక్ట్ అవుతుంది, ఏ హల్క్ నువ్వు ఎగ్జే నేను కూడా నీ దగ్గరకు వస్తున్నా. మనం ఇప్పుడు చూస్తున్నాం ఫాల్కాన్ హల్క్ దగ్గరికి వస్తాడు, అది చూసిన జెమీ ఇలా అంటాడు, అసలు ఇతనికి ఎలా తెలిసింది ఇంత త్వరగా అమెడిస్ దగ్గరికి ఎలా వచ్చాడు. అప్పుడు మన వాల్ బ్రేకర్ ఇలా అంటాడు, నేనే అతడికి చెప్పాను నేను ఇక్కడ ఉన్నానని. ఆ టైంలోనే మిస్ మారాల్ ఇలా అంటుంది, ఏ హల్క్ ఇక్కడికి న్యూస్ ఛానల్స్ వాళ్ళు వచ్చారు, ఎవరు చెప్పారు అసలు ఇళ్ళకి. అప్పుడు హల్క్ అంటాడు, నేనే చెప్పాను ఎందుకంటే ఫైటింగ్ మొత్తం వరల్డ్ మొత్తం చూడాలని.
అప్పుడు హల్క్ గట్టి ఒక గుద్దు గుద్దుతాడు ఫాల్కన్ కి. న్యూస్ ఛానల్ వాళ్ళు మొత్తం టెలికాస్ట్ ఇస్తున్నారు, లైవ్ టెలికాస్ట్. అప్పుడు ఫాల్కన్ అంటాడు, అవునా నీకు ఫైజరం ఇష్టమా అని గట్టి ఒక గుద్దు గుద్దుతాడు. హల్క్ కిందకు వెళ్ళి పడతాడు. అప్పుడు ఫాల్కన్ అతని దగ్గరకు వచ్చి, నువ్వు నన్ను ఓడించలేవు హల్క్, నీలో ఉన్న మాస్టర్ని బయటకు తీసుకొచ్చే వరకు నువ్వు నన్ను ఓడించలేవు, నువ్వు ఎప్పటికీ నన్ను గెలవలేవు హల్క్. అది విన్న వరల్డ్ బ్రేకర్ నవ్వుతాడు, నేను ఓడిస్తాను చూడు అని చెప్పి అతను చెయ్యిని పిసికేస్తాడు. రెండో దెబ్బ అతని ముఖం మీద గుద్దుతాడు. మూడో దెబ్బతో అతను ఆర్మర్ని నాశనం చేస్తాడు. నాలుగో దెబ్బ అతని గుండె మీద గుద్దుతాడు, దాంతో అతను కింద పడిపోతాడు గిల్లగిల్ల కొట్టుకొని. హల్క్ కొట్టిన దెబ్బకి ఇంకా అతను లేవడు పలకడు, అతను అలానే సుహో తప్పి పడిపోతాడు. ఇది చూసిన లైవ్ టెలికాస్ట్లో కొంతమంది షాక్ అవుతారు. ఎవరెవరు అంటే జెమ్మీ, మిస్ మార్వెల్, మైల్స్ మొరాలెస్, థార్, బ్లాక్ ప్యాంథర్, ఇంకా వాళ్ళ అక్క అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే హల్క్ కళ్ళల్లో అమెడేస్ని చూడట్లే, బోల్డ్ బ్రేక్ అని చూస్తాం. అందరూ అనుకుంటారు అమెడేస్ నువ్వేంది ఇలా చేసావు అని అనుకుంటారు, కానీ నిజం చెప్పాలంటే అది బోల్డ్ బ్రేక్ చేశాడు, అమెడేస్ కాదు. నెక్స్ట్ సీన్లో మనం జపాన్లో ఒకరు ఈ వీడియో చూసి ఇలా అంటారు, ఏంటి ఈ పిల్లవాడు హల్క్ని కంట్రోల్ చేయలేకపోతుండు, ఇలా అయితే మళ్ళీ ఆ రోజు రావాల్సి వస్తుందేమో, మళ్ళీ ఆ రోజు రావకూడదు. ఈ మాటలు అనేది ఎవరో కాదు, వుల్వరిన్.